ఇప్పుడు ఇది కేటీఆర్ బీఆర్ఎస్ కి డ్యామేజ్ చేసినట్టేనా ఇప్పుడు సెల్ఫ్ గోలా? ఈ రోజు బేడి మేడిగడ్డకు పోయేదా? అది అది కరెక్ట్ గా వాళ్ళ వాళ్ళు తప్పు చేసుకుంటున్నారు. మరి పక్కకి వాళ్ళు పంపించిందా అట్లా పోయి చూసిరా భయ్ మీరు? కేఆర్ఎంబి ఇష్యూ ఏమన్నా కొంత లేవనెత్తినా సరే అక్కడ కూడా అవకాశం లేదు, చిన్న లాజిక్ ఉంది, ఏమన్నా చిన్న ఏమన్నా అవకాశం ఉండేదేమో. సరే వాళ్ళు తీసుకుంటున్నారు ఆ పరిధిలోకి, దాన్ని ఏమైనా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అన్న ఒక ఇదైనా వచ్చేదేమో కనీసం. సో దాన్ని గాలికి వదిలేసాడు, ఎందుకంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కదా, వాళ్ళ ఫ్రెండ్ మళ్ళీ అక్కడ ఇన్వాల్వ్ అయినాడు. సో అక్కడ దాన్ని వదిలిస్తలేదు. ఒకసారి కేసీఆర్ వచ్చాడు, కనబడ్డాడు, కథం అవతల పడ్డాడు అంతే. ఇప్పుడు ఎటు పోయినట్టు సార్ కేసీఆర్? ఇప్పుడు మొన్నటిదాకా పులొచ్చే అన్నారు, ఇట్లా వచ్చింది జస్ట్ అట్లా వెనక్కి వెళ్ళిపోయింది, మళ్ళా బోన్లకి వెళ్ళిపోయింది. అహంకారం ఎక్కువ, పులి వస్తుంది అంటలేరు ఇప్పుడు, ఇల్లు అంటలేరు ఏమంటలేరు ఏమంటలేరు వాళ్ళు. సో అంటే పులి బాగా అహంకారం దెబ్బతిన్నది, పులి దెబ్బతిన్నప్పుడు అనమాట అది. మరిగా దెబ్బతిన్నది కానీ పాపము దెబ్బతిన్నప్పుడు వయసు ఉంటేనేమో బయటపడుతుంది, అంటే మీద పడుతుంది. అది బాగా దెబ్బతిన్నది, ఇక మొసలి కూడా అయిపోయింది, ఇక దానికి మొత్తం పోయింది కదా, డ్యామేజ్ అయింది, శక్తి పోయింది మొత్తం, మానసికంగా మానసికంగా ఫిజికల్ గా అన్ని రకాలుగా. ఇక పులి ఎక్కడ వస్తారే పాపం, రెస్ట్ తీసుకుని ఆయన కూడా ముసాయని ఏమి ఇబ్బంది పడుతుంది. ఇక మరి జైలు పోవడానికి సిద్ధంగా ఉండాలి ఆయన. ఇప్పుడు ఈ స్ట్రాటజీలన్నీ ఆయన విస్తలేడంటారా కొడుకు? నేను అనుకుంటాను, అంటే ఈయన ఇండివిజువల్ నేను అనుకుంటాను, కేసీఆర్ పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి రాత్రి నిద్ర కూడా పట్టదు ఇప్పుడు గ్యారంటీగా. సో మరి ఆయన స్లీపింగ్ పిల్స్ వేసుకుంటున్నా ఏమో మనకు తెలియదు. పొద్దున లేచిన దగ్గర నుంచి మొదలుపెట్టి రాత్రి పడుకునేంత వరకు ఇప్పుడు ఏమాలు చూస్తున్నట్టు, ఒకటి అట్ట మీద ఆలోచిస్తాడు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్ట పడగొట్టాలి, అది కూడా నాకు చెడ్డ పేరు రాకుండా, అంతే మా బీఆర్ఎస్ పార్టీకి మాకు చెడ్డ పేరు రాకుండా వాళ్ళందరినీ వాళ్ళే పడేసేటట్టుగా ఏ రకంగా ప్లాన్ చేయాలి, ఎక్కడ పావులు కలపాలి, ఏ పావులు కలపాలి అని ఒక చదరంగం గేమ్ ప్లాన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. అంతే, ఎందుకంటే ఎట్లా పసిగట్టినంటే ఆయనకు ఈ రాజకీయ క్రీడ అనేది బాగా ఇష్టం, ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ చేయాలి ఆయన, పరిపాలన చేయాలి ఆయన, మొత్తం ఆయన 10 సంవత్సరాలు చేసినంత రాజకీయమే అంతే కదా. సో రాష్ట్ర రాజకీయాలను బాగా విన్ అయిపోయాను, దేశ రాజకీయం చేద్దామని కూడా ఆలోచన చేసిండు. సో దేశ రాజకీయంలో అఖిలేష్ యాదవ్ పావుని ఎట్లా కలుపుదాము, కరుణానిధి పావుని ఎట్లా కలుపుదాము, సో అట్లాగే నితీష్ పావుని ఎట్లా కలుపుదాము అని ఈ రకంగా అరవింద్ కేజ్రీవాల్ని ఎట్లా కలుపు అన్నింటిని వాడకూడదు కదా. సో భయంకరంగా అన్నింటిని కూడా కదపడానికి ట్రై చేసిండు పాపం, చేసి వాళ్ళకి ఎంత డబ్బు ఇచ్చిండో మరి ఏమి ఇచ్చిండో మనకు తెలియదు కానీ సో కదిపిండు వచ్చిండు, మొత్తం వచ్చిండు, పోటు కూడా తినిపోయిండు కదా, అంత డబ్బులే కదా, ఎలక్షన్ ఫండింగ్ మొత్తం ఎలక్షన్ ఫండింగ్ కదా, కేసీఆర్ దగ్గర మస్తు పైసలు ఉన్నాయి. సో ఆ బేసికల్లీ ఏంటంటే కేసీఆర్ బాగా లైక్ చేస్తాడు ఈ రాజకీయ క్రీడను, బాగా లైక్ చేస్తాడు. సో ఇప్పుడు ఆయన తక్షణాది ఏంటి, ఆయన రాలేకపోతున్నాడు కదా, అసెంబ్లీకి రాలేకపోతున్నాడు, బయటికి రాలేకపోతున్నాడు. సో అది ఒకలాంటి అహంకారం దెబ్బతింది కాబట్టి దాన్ని మళ్ళీ బదలా తీసుకోవడానికి నేను అనుకుంటాను. ఎట్లా ప్లాన్ చేస్తే సో పాము వస్తుంది కర ఇరదు అనే దాంట్లో ఏదో ఆలోచన చేస్తుంటే అనిపిస్తుంది నాకైతే. సో అందుకనే ఎక్కువ మనకు బయట కనబడలేదు, అసలే కనబడతలేడు. అంటే ఎంపీ ఎలక్షన్స్లో మరి అట్లా అనుకుంటే మరి ఎంపీ ఎన్నికల్లో అయినా ఆయన యాక్టివ్గా ఉండాలి, ఒకటి 3-4 సీట్లు ఏమైనా వస్తే ఫోకస్ చేయాలి. ఆయన ఎంత ఎక్కువ మాట్లాడితే అంత డ్యామేజ్ అయింది. ఇప్పుడు ఈ రోజు ఎంత కేటీఆర్ ఓవర్ యాక్షన్ చేసి మెడిగడబోతున్నాడో దానివల్ల ఎక్కువ డ్యామేజ్ ఉంటుంది. సో పార్లమెంట్ ఎలక్షన్స్లో అట్లాగే ఇప్పుడు కేసీఆర్ కూడా బయటకు వచ్చి ఏం మాట్లాడినా కానీ వాళ్ళకే డ్యామేజ్ ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు మొన్న బొందరగడబోతున్నావా, పీకనికి పోతున్నావా అన్ని మళ్ళీ వీళ్ళే పీకనికి పోతున్నారు కదా మేడిగడ్డకి. సో అట్లాంటి తప్పులు వస్తాయి అన్నమాట, అందుకని ఎంత తక్కువ ఉంటే అంత మంచిది.